అంటే మొన్న అటెండెన్స్ అన్నారు, అదొక పెద్ద జోక్. పిల్లలు స్కూల్కి 75% లేకపోతే అమ్మఒడి ఎవరు అన్నారు కదా. మరి ఈయన, మరి ముఖ్యమంత్రి గారు అసలు ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వెళ్ళారు? సరే, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీసు, అది కరెక్టే. అయినప్పటికీ కూడా అసలు సెక్రటేరియట్కి ఏ 3 నెలలకు ఒకసారి ఏ కేబినెట్ మీటింగ్ ఉన్నప్పుడో మొక్కుబడికి వెళ్తున్న ముఖ్యమంత్రి, మరి తను చూసి మరి ప్రజలందరూ కూడా మరి గర్హిస్తున్నారు. అంటే గర్వించడం వేరు, గర్హించడం వేరు. గర్హించడం అంటే ఏంటో నేను చెప్పను ఆ మీనింగ్. అది విజ్ఞులైన తెలుగు తెలిసిన ప్రజలు ఆ గర్హించడం అంటే ఏంటో తెలుసుకుంటే అదే చాలు. మరి గర్వించవలసిన మనిషి ఈ రకంగా గర్హించబడుతున్నాడంటే ఒక ఎగ్జాంపులరీగా ఉండవలసిన వ్యక్తి, మరి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. మరి మా పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ, మరి ఇంత సెక్రటేరియట్కి వెళ్ళటానికి ఇష్టలేని ముఖ్యమంత్రి మరి ఇంట్లోనే ఉండొచ్చు. మరి ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ని ఆ ముఖ్యమంత్రి పదవిలో పెట్టి మరి ఈయన ఇంట్లోనే ఉండి మరి ఆయనకి సూచనలు ఇస్తూ చేసుకుంటాం బెటర్ ఏమో. ఎందుకంటే అల్టిమేట్గా నాకు నా పార్టీ ముఖ్యం, ఎవడు ముఖ్యమంత్రి అన్నది కాదు ముఖ్యం, నాకు నా పార్టీ ముఖ్యం. సో మా పార్టీ 4 కాలాల పాటు ఉండాలంటే మరి ఇటువంటి హత్యా రాజకీయాన్ని, ఇటువంటి తిట్ల రాజకీయాన్ని అసెంబ్లీలో అక్కడి నుంచి పార్లమెంటుకు కూడా వ్యాపింపజేసి మరి ఈ రకంగా చీప్గా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా లాస్ట్ క్వార్టర్లో 17,000 కోట్లు తెలంగాణలో ఇన్వెస్ట్మెంటా, ఇక్కడ 1,200 కోట్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టేది ఏంటి చీకులు కొట్ట, సారా కొట్టు పక్కన చీఫ్ సెక్రటరీ సారా సేల్స్ వస్తాడా, సారా సేల్స్ పెరగాలంటే చీకులు కొట్టెడతారా, దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పిలుస్తారా, ఇదే అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధి చేస్తారన్న ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చింది. సో పార్టీ 4 కాలాల పాటు ఉండాలంటే మీరు చక్కగా కోర్టు అటెండ్ అవ్వండి. ఆ టెన్షన్లో మీకు అసలు ఏమి మరి సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు రియల్ అభివృద్ధి మీద. రేపు ఎలా కోర్టు ఆర్డర్ ఇవ్వాలో రేపు ఎల్లుండి ఇస్తారు, 4 రోజులు ఆలస్యం చేస్తే చేయొచ్చు బట్ ఇస్తారు. సో యూ ఫోకస్ ఆన్ యువర్ కేసెస్ అండ్ యూ కమ్అవుట్, ఆ తర్వాత మీరు సెక్రటేరియట్ వెళ్ళగలిగితే చక్కగా ఫోకస్ చేయగలిగితే చేయండి. ఇది పార్టీని ప్రేమించే వ్యక్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నేనేం చెప్పట్లా, పార్టీని ప్రేమిస్తున్న వ్యక్తిగా నా పార్టీ 4 కాలాల పాటు ఉండాలని చెప్పి ఇది నా సూచన. వింటే పార్టీకి మంచిది, లేకపోతే ఓకే. అందరితో పాటు నేను పోతా, పార్టీ పోతా, అందరితో పాటు నేను పోతాను. ఇంకా ఈరోజు ఆఖరి అంశం అమరావతి రైతుల మహాపాదయాత్ర. మరి నిన్న అనుమతి అడిగితే మరి అనుమతిని ఆ చిత్తూరు ఎస్పీ గారు కడప నుంచి నాకు మావాళ్ళు చెప్పారు. కడప నుంచి మరి కొందరు వచ్చి మరి మీరు 3 రాజధానులు వద్దంటున్నారు కాబట్టి కడప వాళ్ళు కొందరు వచ్చి మీ మీద రాళ్ళేసే ప్రమాదం ఉంది కాబట్టి మరి ఇలాగ ఎవరికైనా బీపీ పెరిగితే మరి ప్రోత్సాహాలు ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళ దాడికి కూడా మరి మేమేం చేస్తాం అనే ఉద్దేశం కావచ్చు, మరేదైనా కావచ్చు, మరి అనుమతి ఇవ్వలేదని చెప్పి అన్నారు. మరి అది ఇన్ రైటింగ్ ఇస్తే మరి కోర్టుకి వెళ్ళాలి.